హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కబుర్లాడుకుందాం. ఈరోజు పోయినసారి చెప్పుకున్న పంచతంత్రం కథల్ని కంటిన్యూ చేద్దాం. జింక నక్క కథ. స్నేహితులంటే ఇలా ఉండాలి, చిత్రగ్రీవుడు హిరణ్యకులే అసలు శిశులు స్నేహితులు అనుకున్నాడు లఘుపతనకుడు. హిరణ్యకునితో స్నేహం చేయాలనుకున్నాడు. చాటు నుండి తప్పుకుని హిరణ్యకుని కలుగు దగ్గరకు చేరుకున్నాడు. హిరణ్యక పిలిచాడు. మళ్ళీ తనని పిలుస్తున్నది ఎవరా అని సాలోచనగా చూశాడు హిరణ్యకుడు. నువ్వు మామూలు వాడివి కాదు, మహానుభావుడివి. ఇందాక జరిగిందంతా నేను చూశాను. చిత్రగ్రీవుడికి నీలాంటి స్నేహితుడు ఉండటం అతని అదృష్టం. నాకు కూడా నీతో స్నేహం చేయాలనుంది, నీతో తిరగాలని ఉంది. మనిద్దరం స్నేహం కూడా ముందు తరాలకి ముచ్చటగా ఉండాలి. రా, బయటికి రా, మాట్లాడుకుందాం అన్నాడు లఘుపతనకుడు. అసలు నువ్వెవరు? కలుగులోంచే ప్రశ్నించాడు హిరణ్యకుడు. లఘుపతనకుడు జవాబు చెప్పబోయేంతలోనే మళ్ళీ ఇలా అన్నాడు అతను. నువ్వెవరో తెలీదు, నీ రూపురేఖలేంటో తెలీదు. తెలియని వారితో స్నేహం చేయడం ఎలా? పాపం భయపడుతున్నాడు అనుకుని సన్నగా నవ్వుకుని ఇలా అన్నాడు లఘుపతనకుడు. నేను ఒక కాకిని, నా పేరు లఘుపతనకుడు. కాకి అన్న మాట వినిపించగానే హిరణ్యకుని గుండెలు ఆగిపోయాయి. కాకితో స్నేహమా? కలలో మాట అనుకున్నాడు అతను. అమ్మో, నీతో స్నేహమా? జరగని పని. మీ కాకి జాతి పనేమిటి? మా ఎలుక జాతిని పట్టి చంపి తినడం. మీతో స్నేహం అంటే కోరి చావుని కొని తెచ్చుకోవడమే. వద్దు, నీకు నాకు స్నేహం కుదరదు. వెళ్ళికన్ నుంచి అన్నాడు హిరణ్యకుడు. అది కాదు, నేను చెప్పేది విను. ముందు బయటికి రా. చచ్చినా రాను, బయటకు వస్తే నన్ను పొడుచుకుని తింటావు. సమాన వియ్యం సమాన కయ్యం అంటారు. అలాగే స్నేహం కూడా సమానులతోనే చేయాలి. నువ్వు నేను ఏ రకంగానూ సమానులం కాము. అందుకని ఎందుకొచ్చిన గొడవ? మనిద్దరికీ స్నేహం కుదరదు కానీ వెళ్ళిక్కడి నుంచి అన్నాడు హిరణ్యకుడు. లఘుపతనకుడు కదిలిన శబ్దం వినరాలేదు. దాంతో మళ్ళీ ఇలా అన్నాడు. తారతమ్యాలు తెలుసుకోక వెనుకటికి ఒక జింక నక్కతో స్నేహం చేసింది, చేసి ప్రాణాల మీదకి తెచ్చుకుంది. ఆ కథ నీకు తెలుసు కదా? తెలీదు అన్నాడు లఘుపతనకుడు. అయితే విను, చెబుతాను అంటూ కథ చెప్పసాగాడు హిరణ్యకుడు. జింక నక్క కథ. అనగనగా మగధ దేశం. ఆ దేశంలో ఓ అడవి, దాని పేరు మందారవతి. ఆ మందారవతి అడవిలో ఓ జింక ఓ కాకి ఉండేవి. ఉండేవంటే మామూలుగా ఉండటం కాదు, స్నేహంగా ఉండేవి. జింక అంటే కాకికి ఇష్టం, కాకంటే జింకకి ఇష్టం. దాంతో చెట్టా పట్టాలు వేసుకుని తిరిగేవవి. అడవంతా పచ్చపచ్చగా ఉండేది. జింకకి కావలసినంత మేత దొరికేది. తిన్నంత తిని బాగా బలిసింది జింక. అందమైన అడవి, ఆరోగ్యంగా ఉంది. ఇకనేం, ఎక్కడ పడితే అక్కడికి చెంగు చెంగును గెంతుకుంటూ వెళ్ళేది జింక. అదలా గెంతుకుంటూ వెళ్తుంటే దాన్ని ఒక నక్క చూసింది. ఆహా, జింక అంటే ఇది కదా, ఎంత చక్కగా బలిసిందో. తింటే మహా రుచిగా ఉంటుంది, తినాలి దీన్ని. తినాలంటే చక్కని ఉపాయం ఆలోచించాలి అనుకుని జింక చెంతకు చేరిందది. బాగున్నావా మిత్రమా అడిగింది. ఒక్క గెంతు గెంతి నక్కకి దూరంగా జరిగింది జింక. మిత్రమా, ఇదెక్కడి పిలుపు అడిగింది. నువ్వెవరో నాకు తెలీదు, నా జోలికి రాకు అంటూ పరిగెత్తబోయింది. ఆగాగు అంది నక్క. ఆగింది జింక. నా పేరు సుబుద్ధి, ఈ అడవిలో ఒంటరిగా ఉంటున్నాను. నా అన్నవారు నాకెవరూ లేరు. నక్కలన్నీ నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయాయో వెళ్ళిపోయాయి. దాంతో దిక్కులేని దాన్ని అయిపోయాను అన్నది నక్క. కన్నీళ్లు పెట్టుకుంది. అయ్యో పాపం అనిపించింది జింకకి. తోడు లేకుండా అడవిలో బతకటం ఎంత కష్టమో తెలిసొస్తుంది. చావలేక బ్రతుకుతున్నాను. నిన్ను చూశానో లేదో, నా వాళ్ళని చూసినట్టు అనిపించింది. ఎక్కడా లేని ఆనందం కలిగింది. దేవుళ్లా కనిపించావు అంది నక్క. జింక పొంగిపోయింది. నీకే హాని చేయను, నన్ను నమ్ము. నా ఒంటరితనాన్ని పోగొట్టు, దయచేసి నాతో జట్టు కట్టు. ఇద్దరం కబుర్లాడుకుంటూ కలిసి తిరుగుదాం అంది నక్క. దాని మాటలన్నీ నమ్మేసింది జింక. నక్కతో స్నేహానికి ఒప్పుకుంది. ఇద్దరూ అడివంతా తిరిగి తిరిగి చీకటి పడ్డాక ఇంటి దారి పట్టారు. సరదాగా మా ఇంటికి రావచ్చుగా అడిగింది జింక. రమ్మంటే ఎందుకు రాను పద అంది నక్క. జింకతో పాటుగా ఇంటికి చేరింది.
చెట్టు కొమ్మ మీద కూర్చుని జింకతో పాటుగా వస్తున్న నక్కని చూసింది కాకి. హే హే, ఎవరది? అరిచింది. నక్క మిత్రమా, సుబుద్ధి అని మంచి నక్కే. పాపం దిక్కుమొక్కు లేదంటేను, ఒంటరిదాన్నంటేను జాలిపడి తీసుకొచ్చాను. మన స్నేహాన్ని కోరుకుంటోంది, అంది జింక. నక్కతో స్నేహమా? ఎక్కడైనా విన్నామా? అనుకుంది కాకి. కొత్త వాళ్ళను నమ్మకూడదు, నమ్మితే మోసపోతాం. అయినా చూస్తూ నక్కతో స్నేహమేమిటి? దాని గుణగణాలన్నీ అందరికీ తెలిసినవే కదా. జాగ్రత్త, పిల్లిని ఆదరించి ముసలిగద్ద ముగిసిపోయిన కథ ఒకటి ఉందిలే. ఆ కథ గుర్తొస్తుంది, అంది కాకి. ఆ కథ ఏంటో చెప్పవు? అడిగింది జింక. చెబుతాను విను, అంటూ కథ చెప్పసాగింది కాకి. గుడ్డిగద కథ వెనకటికి గంగానదీ తీరాన ఓ జువ్వి చెట్టు ఉండేది. దాని త్వరలో గుడ్డిగద్ద ఉండేది. దాని పేరు జరద్గవం. గద్ద గుడ్డిదే కాదు, ముసల్ది కూడా. దాంతో అది ఎగరలేక చెట్టుని అంటిపెట్టుకొని ఉండేది. మీది మిగిలిన పక్షులు దాని దుస్థితికి జాలిపడ్డాయి. జాలిపడి రోజు సంపాదించుకుని వచ్చిన ఆహారాన్ని పిల్లలకే కాకుండా ఈ గుడ్డిగద్దకు కూడా కొంచెం పెట్టేవి. పెట్టి తెల్లారితే తిండి కోసం పరుగులు తీసే పరిస్థితి మాది. పిల్లల్ని వదిలి వెళ్లాల్సి వస్తుంది. చీకటి పడితే కానీ గూటికి చేరుకోలేం. నీకు ఇదంతా తెలిసిందే. అయితే మేమంతా తిండి సంపాదించుకుని గూటికి చేరే వరకు పిల్లలకి నువ్వే దిక్కు మొక్కు కావాలి. నీకు కళ్ళు కనిపించవు, నీ కాళ్ళు కదలవు, అయినా నీ అవయవాలన్నీ సక్రమంగా ఉన్నట్టుగానే ప్రవర్తించు. గట్టిగా ఉండు, మా పిల్లలకి కాపలాగా ఉండు అనేవి. అలాగేనంటూ గుడ్డిగద్ద కాపలా కాసేది. ఒకరోజు ఆ చెట్టు కిందకి పిల్లొకటి వచ్చింది. చెట్టు మీద గూళ్ళలో పక్షి పిల్లల గోల వినివస్తే, నోరూరుతుంటే నాలుకను పెదాలకు రాసుకుని లేలేత మాంసం దొరికింది అనుకుంటూ చెట్టెక్కింది. మెల్లమెల్లగా అడుగులు వేసుకుంటూ చెట్టెక్కుతున్న పిల్లిని చూసి పక్షి పిల్లలు అమ్మో అయ్యో అంటూ గోలగోల చేశాయి. ఆ గోలకి ఏదో ప్రమాదం ముంచుకు వచ్చిందని గ్రహించిన గుడ్డిగద్ద ఎవరది అంటూ గట్టిగా అరిచింది. ఆ అరుపుకి పిల్లి తెగ భయపడిపోయింది, వణికిపోయింది. శరీరం వణకడంతో కాలు జారి కింద పడాల్సిందే, కానీ నిలదొక్కుంది. చెట్టెక్కినప్పుడు పక్షి పిల్లలను తినాలన్న ధ్యాసలో గుడ్డిగద్దను గమనించలేదు పిల్లి. ఇప్పుడు గమనించింది. దగ్గరగానే ఉంది గద్ద. తప్పించుకునే అవకాశం లేదు. ఏం చేయను అనుకుంటూ పరిపరి విధాల ఆలోచించింది పిల్లి. ఏ ఆలోచన రూపకట్టలేదు దానికి. ఆఖరికి ఇలా అనుకుంది, పొరపాటు చేశాను, పక్షి పిల్లలకు ఆశపడి చెట్టెక్కాను. ఎక్కుతూ ఉన్నప్పుడే ప్రమాదాన్ని గుర్తించాలి. అప్పుడు గుర్తించలేదు, ఇప్పుడు గుర్తించాను. ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవడం కష్టమే, కానీ తప్పించుకోవాలి. ఎలా అంటే, ఈ గద్దకు ఏవో మాయమాటలు చెప్పాలి, దీన్ని నమ్మించాలి, నమ్మించి ప్రాణాలు నిలబెట్టుకోవాలి, లేదంటే చావు తప్పదు. గజగజ వణుకుతూనే గద్ద దగ్గరకు చేరింది పిల్లి. ఎవరది అంటూ గట్టిగా అరిచిన గద్ద దగ్గరకు గజగజ వణుకుతూ చేరింది పిల్లి. ఎవరో వచ్చి తను ఎదురుగా నిలుచున్నారని గ్రహించింది గద్ద. ఎవరు నువ్వు? అడిగింది. అయ్యా, నా పేరు దీర్ఘకర్ణం. పిల్లిని. పిల్లివా, నీకిక్కడేం పని? వెళ్ళిక్కడి నుంచి. లేదంటే చంపేస్తాను, బెదిరించింది గద్ద. నేరకపోయి చెట్టెక్కాను, దీని పాలబడ్డాననుకుంటూ ఇలా అంది పిల్లి. నాకిక్కడ చాలా పని ఉంది, పని మీదే వచ్చాను ఇక్కడికి. మీరు వెళ్ళిపోమంటున్నారు, వెళ్ళకపోతే చంపుతానంటున్నారు, ఎలా ఇప్పుడు? అంది పిల్లి. పనేంటి అసలు, ఎవరితో పని? అడిగింది గద్ద. మీతోనే పని. నాతో నీకేం పని? అయ్యా, నేను అన్ని పిల్లులులా కాదు, సాధు జంతువుని, శాకాహారిని. మాంసం తినడం ఎప్పుడో మానేశాను. పుణ్యం కోసం రోజు అదుగో అక్కడ గంగానదిలో స్నానం చేస్తుంటాను. బ్రహ్మచారిని, చాంద్రాయణ వ్రతంలో ఉన్నాను. ఉంటే? అడిగింది గద్ద. ఇంకేం లేదు, మీరు పెద్దలని, మంచివారని, నీతి శాస్త్రాన్ని పుక్కిట పట్టారని ఈ చుట్టుపక్కల పక్షులన్నీ అనుకుంటుండగా విన్నాను. అప్పటినుంచి మిమ్మల్ని కలవాలని, కలిసి మీతో మాట్లాడాలని నాదో చిన్న కోరిక. ఆ కోరిక తీర్చుకోవడానికి వచ్చాను, అంది పిల్లి. తనని పిల్లి గౌరవించటం, తనని కలిసేందుకు రావటం ఎంతో గొప్పగా అనిపించింది గద్దకి. మీలాంటి పెద్దలతో మాట్లాడితే నాలుగు మంచి ముక్కులు చెవిన పడతాయి,
నీతులు ధర్మాలు తెలుసుకోవచ్చని ఆశగా వచ్చాను. వచ్చినందుకు బాగానే ఉంది, చంపుతానంటున్నారు, బాధగా అంది పిల్లి. బాధపడకు, అసలు సంగతి ఏమిటంటే ఈ చెట్టు మీద అనేక పక్షిగూళ్ళున్నాయి, ఆ గూళ్ళల్లో పిల్లలు ఉన్నాయి. పక్షి పిల్లలంటే పిల్లులకి ఇష్టం కదా, అందుకని వచ్చావేమో అని అనుమానించాను. రామ రామ, ఎంత మాట ఎంత మాట, పిల్లిగా పుట్టటమే మహాపాపం అనుకుంటుంటే అందులో మళ్ళీ అన్నం పుణ్యం ఎరుగని పక్షి పిల్లల్ని తినటం ఒకట. చచ అహింసా పరమో ధర్మ అన్నారు, అంటే జీవహింస చేయకపోవడమే అన్ని ధర్మాల్లోకెల్లా గొప్ప ధర్మం. జీవహింసని చేయని వారికే స్వర్గద్వారాలు తెరుచుకుంటాయట. భూతదయే గొప్ప ధర్మం. ఇన్ని తెలిసిన నేను పాపం ఆ చిన్నారి పొన్నారి పక్షి పిల్లల్ని తింటానా, అది ఊహించటానికి అసహ్యంగా లేదు అంది పిల్లి. అది కాదు దీర్ఘకర్ణ అని గద్దేదో నచ్చ చెప్పబోయేంతలో గద్ద మాటలను పట్టించుకోకుండా మళ్ళీ ఇలా అంది పిల్లి. ఈ పాడుపొట్టను నింపుకోవాలంటే ఇంత పెద్ద అడవిలో ఏదో ఒకటి దొరకకుండా పోదు. ఆఖరికి 4 ఆకులు తిన్నా కూడా కడుపు నిండిపోతుంది. అంతేకాని చెట్టు మీద పిల్లల్ని చంపి తింటానా, చేజేతుల నరకాన్ని కోరుకుంటానా? ఎంత మాట ఎంత మాట. పిల్లి గొంతులో పలికిన బాధ నిజం అనుకుంది గద్ద. అయ్యయ్యో పొరబడ్డానే అనుకుంది. పిల్లిని ఇలా ఓదార్చింది. బాధపడకు, నువ్వింత మంచిదానవని తెలియక తొందరపడ్డాను, తప్పు నాదే, నన్ను క్షమించు. ఇక మీదట మనిద్దరం తరచూ కలుసుకుందాం, కబుర్లాడుకుందాం, సరేనా అన్నది గద్ద. ఆ మాట కోసమే కాచుకుని ఉంది పిల్లి. సరే అంది. కొద్ది రోజులు గడిచాయి. గద్ద పిల్లి రెండు మంచి స్నేహితులైపోయాయి. గద్దను విడిచి పిల్లి ఉండలేనంటే తన దగ్గరే చెట్టు తోరలోనే ఉండిపోమంది గద్ద. పిల్లికి కావాల్సింది అదే, ఉండిపోయింది. ఉండిపోయి గద్దకు తెలియకుండా ప్రతిరోజు చెట్టెక్కి పక్షి పిల్లల్ని గొంతు కొరికి అక్కడే కొమ్మ మీదే చంపి త్వరలోకి తెచ్చుకొని తినసాగింది పిల్లి. అది తింటుంది ఆకో అలమో అనుకునేది కళ్ళులేని గద్ద. కొన్నాళ్లకు పిల్లలు మాయమవుతున్నాయన్న సంగతి పక్షులు గమనించాయి. రెక్కలొచ్చి పిల్లలు ఎగిరిపోవట్లేదు, గూటిలో నుంచి కింద పడే అవకాశమూ లేదు. మరెలా మాయమవుతున్నాయన్నది అంతు చిక్కక ఆలోచనలో పడ్డాయి. వెతకసాగాయి. పక్షులు పిల్లల కోసం వెతుకుతున్న సంగతి గ్రహించి ఇక అక్కడ ఉండడం తనకు ఎంతమాత్రం క్షేమం కాదు అనుకుంది పిల్లి. పారిపోయింది అక్కడి నుంచి. వెతగ్గా వెతగ్గా పక్షులకు పిల్లల బొమ్మికలు గుడ్డిగద్ద తొర్రలో కనిపించాయి. చూసి గుండెలు బాదుకున్నాయవి. ముసల్ది పైగా గుడ్డిదని గద్ద మీద జాలి చూపించినందుకు ఫలితం ఇదా అనుకున్నాయి. కోపం తెచ్చుకున్నాయి పక్షులు. మూకుమ్మడిగా గద్ద మీద దాడి చేశాయి. ఏం జరుగుతుందో తెలియట్లేదు, పారిపోయేందుకు అవకాశమూ లేదు. ప్రతిఘటించలేని పరిస్థితుల్లో పక్షులు పొడిచి పొడిచి హింసించటంతో పాపం గుడ్డిగద్ద చచ్చిపోయింది. కథ చెప్పటం ముగించింది కాకి. కొత్త వాళ్ళను వెంటనే నమ్మకూడదు అంది కాకి. నమ్మితే కష్టాలు తప్పవంది. నిజమేనన్నట్టుగా ఆలోచనలో పడ్డ జింకను చూసి నక్క కల్పించుకుంది ఇలా.